నమస్కారం. నా పేరు పొంగూరు సుబ్రహ్మణ్యం. నా భార్య కృష్ణప్రియ పొంగూరు తను కొద్ది రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక వారం రోజులుగా తను కొన్ని వీడియోలు తయారు చేసి ఇన్స్టాగ్రామ్ అనే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడమైనది. ఇది మాకు మా కుటుంబ పరువుకి భంగం కలిగించేదా అభ్యంతరంగా ఉన్నది. నా భార్య ప్రియ పొంగూరు గత కొన్ని సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2017 డాక్టర్ శేషమ్మ సైక్రియాటిస్ట్ క్వాలిటీ మెంటల్ హాస్పిటల్ లో ఫస్ట్ టైం 10/10/2017న చూపించడమైనది. అయినా కానీ రికవర్ అవ్వకపోవడంతో 2019 తన స్వగ్రామమైన గుంటూరు డాక్టర్ ఫణిభూషణ్ సైక్రియాటిస్ట్ అమరావతి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈ డాక్టర్ దగ్గర చూపించడమైనది. అయినా రికవర్ అవ్వకపోవడంతో 2020 మానస హాస్పిటల్స్ డాక్టర్ విరంచి తన దగ్గర తెలంగాణలో చూపించడమైనది. అయినా రికవర్ కాకపోవడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ డాక్టర్ షబీనా తన దగ్గర చూపించడమైనది. అయితే ఆ డాక్టర్ అడ్వైజ్ మేరకు 3 డేస్ క్లోజ్డ్ మానిటరింగ్ ఉండేటట్టు ఇన్ పేషెంట్గా చేర్చడమైనది. ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ సమ్మరీలో రికమెండేషన్స్ అట్ డిశ్చార్జ్ తను ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే రిస్క్ ఆఫ్ సెల్ఫ్ హార్మ్ ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ అటెండెంట్ అండ్ 24/7 విజిలెన్స్ ఇన్ వ్యూ ఆఫ్ సూసైడల్ ఐడియేషన్ ఈ విధంగా అడ్వైజ్ చేయడం జరిగింది. ఇన్ ద మీన్ టైం May 2023 తనకి బ్రెస్ట్ క్యాన్సర్ని డయాగ్నోసిస్ చేశారు ఏఐజీ హాస్పిటల్లోనే. ఆ తర్వాత యశోద హాస్పిటల్లో డాక్టర్ శ్రీకాంత్ ఆంకాలజిస్ట్ సర్జన్ తన దగ్గర సర్జరీ చేయడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ గారు 8 కెమోథెరపీలు అడ్వైజ్ చేశారు. ఈ రోజుకి అనగా 29/7/2023 నాటికి 2 కీమోలు కంప్లీట్ చేశాము. ఈ కీమోథెరపీలు ఇచ్చేటప్పుడు తన సైకాలజీ ఇష్యూలో వాడే ట్యాబ్లెట్ విషయంలో తను మానసిక ఒత్తిడితో స్ట్రెస్ ఫీల్ అయ్యి రకరకాల వీడియోలు రిలీజ్ చేస్తుంది. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ నా భార్య కృష్ణప్రియకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. కాబట్టి దయవుంచి ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో ఈ వీడియోలను పట్టించుకోవద్దని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.